గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్తోనే సాధ్యం. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఎప్పుడు ఫిలిం స్టార్స్తో, ఫిలిం సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేస్తూ కనిపించే నేను ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాను. అఫ్ కోర్స్ ఇందులో కూడాను ఫిలిం సెలబ్రిటీస్ ఉన్నారు. అసలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటి, దీని విశిష్టత ఏమిటి, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మనం తెలుసుకుందాం. ఐ వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్ నరేష్ అండ్ పవిత్ర లోకేష్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీళ్ళిద్దరికి పరిచయ వాక్యాలు అవసరం లేదు, బట్ ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి కూడాను చాలా చాలా ప్రముఖులు, వారికి పరిచయ వాక్యాలు అవసరం లేదు, కానీ వారు ఆధ్యాత్మిక రంగంలోనూ సేవా రంగంలో చాలా నిష్ణాతులైనటువంటి గ్రేట్ రొటేరియన్ రాజమండ్రిలో ఉన్నటువంటి పట్టపగలు వెంకట్రావు గారు. పట్టపగలు వెంకట్రావు గారు అంటే ఈ రోజున రాష్ట్రంలో సేవా కార్యక్రమంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాన విశిష్టత ఉంది. అలాంటి వెంకట్రావు గారు, నమస్తే అండ్ వెల్కమ్ సార్. ప్రభు గారు నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రోజున మనం ఈ జూమ్ మీటింగ్లో కలుసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం తాలూకు విశేషం ఏంటంటే, అందరికీ తెలుసు ఈ రోజున రాజమండ్రి పట్టణంలో మహాకాళేశ్వర దేవాలయం అనేటువంటిది ఎంత గొప్పగా ప్రతిష్ఠించబడిందో, ఎంత గొప్పగా ఆ ఆలయ నిర్మాణం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఆ కాళేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి ఆ విశిష్టతను గురించి, ఆ ఆలయం యొక్క ప్రతిష్టను గురించి, ఆ ప్రత్యేకతను గురించి చాలా విశేషంగా చెప్పుకుంటున్నారు అందరూ కూడాను. అయితే ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఒక ఫిక్షనల్ డాక్యుమెంటరీ ఒకటి రూపొందించబడింది. ఆ ఫిక్షనల్ డాక్యుమెంటరీ అంటే ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి, దీని యొక్క నిర్మాణ విశేషాల గురించి ఒక గొప్ప ఫిక్షనల్ డాక్యుమెంటరీని రూపొందించి, ఈ డాక్యుమెంటరీని ఎవరు నిర్మించారు, ఎవరు డైరెక్షన్ చేశారు అనేటువంటిది చెప్తే మీరు చాలా ఆనందపడతారు, ఆశ్చర్యపోతారు కూడా. ఈ దీన్ని నిర్మించింది ప్రముఖ నటులు, నిర్మాత నరేష్ గారు, డాక్టర్ నరేష్ గారు దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని డైరెక్ట్ చేసింది పవిత్ర లోకేష్ గారు. ఈ పవిత్ర లోకేష్ గారిలో ఈ కొత్త యాంగిల్ చూడటం జరిగింది. నిజంగా ఆ డాక్యుమెంటరీని మీరు రూపొందించిన విధానం చాలా బాగుందండి. అయితే రేపు 8వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకించి కేవలం సుమన్ టీవీలో మాత్రమే ఈ డాక్యుమెంటరీని మనం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి సంబంధించి, అలాగే పట్టపగలు వెంకట్రావు గారి యొక్క ఆధ్యాత్మిక సాంఘిక సేవా కార్యక్రమాల గురించి, రొటేరియన్గా ఆయన చేస్తున్నటువంటి విస్తృత సేవల గురించి మనం మాట్లాడుకుందాం. అగైన్ వెల్కమ్ త్రీ ఆఫ్ యూ ఆన్ ద బోర్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ముందుగా నరేష్ గారు, పట్టపగలు వెంకట్రావు గారు నిర్మించినటువంటి ఈ దేవాలయం మీద ఒక ఫిక్షనల్ డాక్యుమెంటరీ నిర్మించాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది? ప్రపంచంలో ఏది కూడా, ఏది జరిగేది కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అంటే ఏది కూడా తాత్కాలికంగా ఏదో యాదృచ్ఛికంగా అలా జరగదు, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. పట్టపగలు వెంకట్రావు గారు, మా స్నేహం దాదాపు 30 ఇయర్స్ దాటిపోయింది. స్నేహం మాది 30 ఇయర్స్ పైన దాటిపోయిన స్నేహం. ఎక్కడో తెలియని, నాకు తెలియని పట్టపల్లి వెంకట్రావుని కలిసి 30 ఏళ్ళు ప్రయాణించి, ఆయన కూడా ఒక అన్నయ్యగా మా అందరికీ ఉండి ఇటు చేస్తూ, ఒక పక్క నుంచి దీంట్లో గొప్పతనం ఏంటంటే ప్రతి కోటీశ్వరుడు కోట్లకు పడగెత్తాడు. ఈ కోటీశ్వరుడు కోట్లకు పడగెత్తకుండా కోటినాగుల పల్లి అనేటువంటి ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి హిందూ శ్మశానాన్ని నిర్మించడం, అక్కడి నుంచి ఒక మహత్కార్యం, ఈ దేవాలయాన్ని అసలు తెలుగు నేలకి ఇది గర్వకారణం, ఈ యొక్క మహాశివాలయం. ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇటు వెళ్తున్నాడు ఏనని అనిపించేది నాకు. కానీ నిజంగా ఒక 6 ఏళ్ల టైంలో నేను స్టేజ్ వారీగా చూస్తూ వచ్చాను సిమెంట్ ఇటుకల దగ్గర నుంచి. కరోనాను కూడా లెక్క చేయకుండా ఓ పక్క నుంచి శవాలని దహనం చేస్తూ, ఓ పక్క నుంచి ఈ కార్యాలయాన్ని నిర్మిస్తూ, ఈ యొక్క మహానుభావుడు నా అదృష్టం, ఈయన నా మా జీవితంలో రావడం అనేది ఒక ఆనందం ఉండేటప్పుడు, ఈ దేవాలయానికి ఏదో ఒకటి చేయాలని నేర్తున్నాం అనుకున్నప్పుడు, ఓ 10 లక్షలు డొనేషన్ ఇస్తే అయిపోతుంది కదా అంటే, ఆ 10 లక్షల డొనేషన్ ఇంత పెద్ద మహత్ కార్యక్రమం, 2 కోట్ల రూపాయలు ఎవరిని ఆశించకుండా ఆయన మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్తో కలిసి చేసినటువంటి కార్యక్రమాన్ని మేము కళాకారులుగా డబ్బుతో పాటు మా కళను కూడా జోడించి ఈ యొక్క సినిమాని తీస్తే బాగుంటుంది అని విజయకృష్ణ మూవీస్ మీద నేను ప్రారంభిస్తున్నప్పుడు, పవిత్ర మంచి రైటర్, చాలా మంచి ఆర్టిస్ట్తో పాటు మంచి రైటర్ కూడా, తను ఫస్ట్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని నేను ప్రస్తావించినప్పుడు,
చాలా ముందు ఆలోచించిన ఎస్ నేను చేస్తాను ముందుకు రావడం, ఒక మంచి టీంను తీసుకోవడం. ఈ టీంతో మేము దీని మీద రీసెర్చ్ చేసి పట్టపగలి వెంకటరావు గారి హిస్టరీ కానీ ఈ దేవాలయ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా దక్షిణ కాశీగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఇవాళ ఈ యొక్క ఆలయానికి ఇది చిరస్థాయిగా కొన్ని కోట్ల మంది వీక్షించే విధంగా ఈ యొక్క డాక్యుమెంటరీ తీయాలని నేను నిర్ణయించి ఈ యొక్క సంకల్పం చేశాను. వెంకటరావు గారు ఇప్పుడే నరేష్ గారు వాళ్ళు మాట్లాడింది మీరు వినే ఉంటారు. ముందుగా నరేష్ గారు తీసిన ఈ డాక్యుమెంటరీని స్పాన్సర్ చేస్తూ దీన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయించాలనే మంచి ఆలోచనతో ప్రభు గారు మీరు ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ వారు చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు నా గురించి, ఈ ఆలయం గురించి, మహాకాళేశ్వర ఆలయం గురించి చెప్పి ఉన్నారు కదా. కొన్ని విషయాలు ఏంటంటే, నరేష్ గారికి నాకు బహుశా 38 ఇయర్స్ స్నేహం ఉంది. అప్పుడు ఈ మధ్యకాలంలో మా అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల ఆయన ఇంకా దగ్గర అయ్యాడు, ఇంకా బాగా దగ్గర అయ్యాడు. పవిత్ర మా అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఈ ఆలయాన్ని కట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, 32 సంవత్సరాల క్రితం నేను 2 శ్మశాన వాటికలు నిర్మించి రాజమండ్రిలో ఇంతవరకు ఈ భూమి పుట్టిన తర్వాత ఇంత అధునాతనమైన సౌకర్యాలతో శ్మశాన వాటిక లేదు అని లిమ్కా వరల్డ్ రికార్డ్ సర్వే చేసిన తర్వాత నాకైతే అర్థమైంది, నేను నిర్మించిన ఈ శ్మశాన వాటికలు బహుశా దేశవ్యాప్తంగా భారతదేశం అంతా ఇవాళ ఆదర్శంగా తీసుకుంటాయని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. అయితే భాగంగా ఉజ్జయిని అని మనకు తెలుసు మధ్యప్రదేశ్లో, ఆ ఉజ్జయినిలో ఎప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక శివాలయంలో మనిషి దహనమైన తర్వాత ఆ చితాభస్మంతో శివలింగానికి అభిషేకం చేసే కార్యక్రమాన్ని తెల్లవారుజామున చేస్తూ ఉంటారు. నేను అనుకోకుండా కొంతమంది మిత్రులతో కలిసి ఒక వివాహానికి ఇండోర్ వెళ్ళినప్పుడు ఆ ఉజ్జయిని వెళ్ళి అక్కడ ఉజ్జయినిని చూసిన తర్వాత నాకు అనిపించింది, భారతదేశ చరిత్రలో ఒక శివాలయంలో శివలింగానికి మనిషి మరణించిన తర్వాత తీసుకొచ్చిన చితాభస్మంతో అభిషేకం చేయడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఉంది. ఇది భారతదేశంలో ఒక్కచోట ఎందుకు ఉండాలి? ఉత్తరాంధ్రలో కూడా, మన సౌత్ ఇండియాలో కూడా ఉండవలసిన అవకాశం ఉంది. ఆ సౌత్ ఇండియాలో ఇంతవరకు ఎవరు పెట్టకపోవడం వల్ల సౌత్ ఇండియాలో నేను ఎందుకు పెట్టకూడదు, నేను ఎందుకు చేయకూడదు అని నా మనసుకు అనిపించి, సరే అదే దీక్షతో వచ్చి రాజమండ్రి వచ్చిన తర్వాత నేను పదే పదే నా మనసుకి సంకల్పం తెలుతుంది. ఎందుకంటే రెండో ఉజ్జయిని మనం ఎందుకు కాకూడదు అనుకున్న వెంటనే ఎవరిని సంప్రదించకుండా నాకున్న అవకాశం మేరకు ఇన్నీస్పేట శ్మశాన వాటికలో 17 ఎకరాలు 52 సెంట్ల నేలలో 2 ఎకరాలు నేను రోడ్ ఫేసింగ్లో తీసుకొని దాన్ని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఇంత పెద్ద ఆలయాన్ని, ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మిస్తానని నాకు అసలు ఏమాత్రం ఊహ లేదు. అయితే అనుకోకుండా ప్రత్యేకంగా వాస్తు అని ఒక శిల్పి నాకు తారసపడడం జరిగింది. అతను ప్రత్యేకంగా చెప్పినప్పుడు అతను నేను ఒకే ఒక విషయం చెప్పాను, భారతదేశంలో ఇంతవరకు హిందువులకి అధునాతనమైన సౌకర్యాలతో మరణించిన తర్వాత దహనక్రియలు చేసే 2 శ్మశాన వాటికలు నిర్మించాను, భారతదేశంలో ఇవాళ ఆదర్శంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా హిందువులకి భారతదేశ చరిత్రలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి, ఎన్నో రకాల క్షేత్రాలు ఉన్నాయి. బట్ ఇవాళ మనం కట్టబోయే ఈ క్షేత్రాన్ని కానీ ఈ ఆలయాన్ని కానీ ఇంతవరకు ఈ భూమి మీద ఎవరు నిర్మించి ఉండకూడదు. అలాంటి దేవుని ఒక స్కెచ్ తయారు చేసి నా దగ్గర తీసుకొస్తే నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను అన్నదే తడుగా అతని దగ్గర ఉన్న మెటీరియల్ అంతా తీసుకొని, అతను ఆల్రెడీ ఈ ఆగమ శాస్త్రంలో PhD తీసుకున్నాడు కుర్రవాడు అతను, నేను చెప్పింది ఛాలెంజ్గా తీసుకొని ఒక అద్భుతంగా తయారు చేసి పట్టుకొచ్చాడు. ఆ అద్భుతంగా తయారు చేసి పట్టుకొచ్చిన తర్వాత వెంటనే నాకు అనిపించింది, ఎస్ ఇది చాలా కొత్తది. ఎందుకంటే ఈ భూమి పుట్టిన తర్వాత ఇంతవరకు ఇలాంటి ఆలయాన్ని ఏ ఒక్క చోట ఎక్కడ నిర్మించలేదు. అంచేత మనం ఖచ్చితంగా నిర్మించాలని అనుకున్నాను. అనుకున్నదే తడవు, సహజంగా నేను ముహూర్తాలు పెట్టడం కానీ లేదా ఏదో శంకుస్థాపన చేయడం కానీ అలా ఏమి ఉండదు. కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను కాబట్టి కార్యక్రమం మేము మొదలు పెట్టాను. ఏ ఒక్కరి దగ్గర ఆర్థిక సహాయం తీసుకోవడం కానీ సలహాలు తీసుకోవడం కానీ నాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఆ అలవాటు లేని ప్రకారంగానే నేను కార్యక్రమాల్లోకి వెళ్ళి పని మొదలెట్టిన తర్వాత 4.5 ఇయర్స్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది. 2.5 ఇయర్స్లోనూ కూడా
నేను నాకుండే ఇబ్బంది ఏంటంటే 200 మంది శిల్పుల్నే నేను పోషించవలసి వచ్చింది, నంబర్ వన్. నంబర్ టూ, 2 కరోనాలు ఒక్కో రోజు కూడా 150 బాడీల వరకు, 100 నుంచి 150 బాడీస్ వరకు కరోనా బాడీలు దానం చేసే ప్రత్యేక కార్యక్రమం తెలిసింది. అందులోనూ కూడా కరోనా బాడీలు ప్రత్యేకంగా చేయడానికి భారతదేశ చరిత్రలో అద్భుతంగా తయారు చేసిన రికార్డు నా ఒక్కడికే ఉందని నేను అనుకుంటున్నాను. అది చాలా మంది ఈవెన్ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా వేరే ఉన్నాయి, స్పెషల్ 2 ఉన్నాయి కాబట్టి అవి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ మొదటి నుంచి చివరి వరకు కూడా మా అమ్మాయి నరేష్ గారు ఇద్దరు కూడా నేను కట్టే ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చూస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు 2 నెలలకి 3 నెలలకి రాజమండ్రి వస్తుంటారు నా దగ్గరికి. ఆ వచ్చిన వెంటనే దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. చూసే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇన్స్పైర్ అయిన తర్వాత ఇందాక నరేష్ గారు చెప్పారు, 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఈ ఆలయానికి ఇవ్వడం వల్ల ఏ రకంగానూ ఉపయోగం లేదు, అయినా ఆయన డబ్బులు ఆయనకి నాకు ఏముంది, ఆర్థిక సహాయం చేయాలని ఆయన మనసులోకి రావడమే గొప్ప విషయం. కానీ నేను కూడా అన్నాను, మనకి ఆర్థికంగా మీకు నాకు సరే ఇలాంటి పనులే ఉండవు కదా అని అంటే వెంటనే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఒక ఆలోచనకు వచ్చారు. ఈ ఆలయానికి సంబంధించి మీరు చేసిన కష్టం వేరు, మీరు పడ్డ బాధ వేరు, ఆ కష్టాన్నంతా కూడా మీరు ఇష్టంగా చేశారు. ఆ ఇష్టంగా చేసి ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని మేము భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీన్ని మా శక్తి మేరకు మేము కానీ పబ్లిసిటీ చేసి పంపాలనుకుంటే ఖచ్చితంగా ఒక 30-40 నిమిషాలు సంబంధించి ఒక సినిమా తీయాలి. ఆ సినిమా మేము ఇద్దరం యాక్ట్ చేస్తాం, తగిన కార్యక్రమాలన్నీ మేమే పెట్టుకుంటాం. ఆర్థికంగా సంబంధించి మీరు ఏ రకంగా సహాయం మాకు అక్కర్లేదు, ప్రతిదీ నేనే చేస్తానని చెప్పి ఆ మహానుభావుడు అండం అన్నదే అడుగు. 4 రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కంప్లీట్ గా మీరు ఇప్పుడు ఇవాళ ఓపెన్ చెయ్యబోయే ఎపిసోడ్ సంబంధించిన కార్యక్రమాన్ని అంతా కూడా టోటల్ గా ఆయనకి ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలిసి 38 సంవత్సరాల స్నేహంలో ఆయన నేను ఫాలో అవుతూనే ఉన్నాను, ప్రతిదీ నేను చూస్తూనే ఉన్నాను. కానీ అంత టైము కూడా మొత్తం అంతా పాడు చేసుకొని ఇవాళ ఆయన చేసింది ఏంటంటే అద్భుతంగా కార్యక్రమాన్ని తయారు చేసి ఆ ఎపిసోడ్ తీసుకొచ్చి ఇవాళ సుమన్ టీవీ మధు గారు చేతుల్లో పెట్టాడు. ఆ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను మధు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎపిసోడ్ చూడటం జరిగిందండి. నరేష్ గారు కేవలం ఏదో మీకు ఏదో చిన్న బహుమానంగా ఇద్దాం అనేటువంటి తాటే కాకుండాను దాన్ని ఎంత గొప్పగా ఎంత క్రియేటివ్గా చేయగలగాలి అనేటువంటి దాన్ని చక్కటి స్టడీ చేసి ఆ డాక్యుమెంట్ ఫిక్షనల్ డాక్యుమెంట్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా పవిత్ర లోకేష్ గారు మీరు దీన్ని డైరెక్షన్ చేశారనేటువంటిది తెలిసింది. నిజంగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడు దీనికి డైరెక్షన్ చేసేటప్పుడు కావలసినటువంటి స్క్రిప్ట్ పరంగా కానీ ఆ విజువల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో ఎంగేజింగ్గా ఆ క్షేత్రం యొక్క దేవాలయం యొక్క పవిత్రతను కానీ దాని యొక్క విశిష్టతను కానీ వివరించడానికి మీరు చక్కని స్టెప్ తీసుకున్నారు. చూపించినటువంటి విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి, దానికి కామెంటరీస్ కానీ మీ ఇద్దరి నటన కానీ చాలా బాగుంది. అసలు మీకెందుకు వచ్చింది ఈ థాట్, మీరు డైరెక్షన్ చేయాలనేటువంటి థాట్ ఎలా వచ్చింది? డైరెక్టోరియల్గా ఇది మీకు డెబ్యూ అనుకోవచ్చా? డెబ్యూనే, ఎందుకంటే ఆయన అనుకున్నారు ఇది విల్ హ్యావ్ టు డూ వన్ ఫిల్మ్ ఫర్ ఆయనకి చేయాలనుకున్నప్పుడు థాట్ ఆయనకే వచ్చింది, నువ్వు డైరెక్ట్ చేయి అన్నారు. కానీ నేను ఓకే అనేసాను, అంత నేను ఆలోచించలేదు ఎందుకంటే అంత కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది, ఫుల్ కంటెంట్ నాకు తెలుసు. సో ఆ కంటెంట్ ఎంత రాయాలంటే ఇప్పుడు తెలుగు వర్డ్స్ బాగా ఉండాలి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తే దానిలో నాకు అర్థమవుతుంది, కానీ నేను రాయాలంటే నాకు హెల్ప్ కావాలని మన కిరణ్ గారితో కూర్చోబెట్టి, ఎందుకంటే ఆయనకి కన్నడ అండ్ తెలుగు రెండు మీద కొంచెం ఇది ఉంది, నాకు కొంచెం రాసిచ్చారు. సో దాని వల్ల కొంచెం నాకు కూడా ఈజీ అయిపోయింది. బట్ ఇనిషియేటివ్ అయితే నరేష్ గారిదే, అంటే ఇది ఒక సినిమా తీయాలి, కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది కదా, ఆయన లైఫ్ హిస్టరీయే పెద్ద ఇది. బట్ ఛాలెంజ్ వాస్ దాన్ని డాక్యుమెంటరీ కాకుండా దాన్ని ఒక స్టోరీ లాగా చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్ ఎలా చేయాలి అనేది వాస్ ది ఛాలెంజ్. సాధారణంగా ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని డాక్యుమెంటేషన్ చేయటమే కాదు తప్ప ఫిక్షనల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనేటువంటిది మీ ఇద్దరు ఒక ఆర్టిస్ట్ గా అలా కార్ లో జర్నీ చేస్తూ ఆ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ చాలా బాగుంది. అది దట్ క్రెడిట్ గోస్ టు హర్. అంటే ఎందుకంటే ఒక అద్భుతమైన బయోగ్రఫీ, పటపాల రావడం, ఒక అద్భుతమైన దేవాలయం మహాకాళేశ్వరం, ఈ రెండింటిని డాక్యుమెంటరీగా చెబితే ఎంతవరకు ఇంట్రెస్ట్ కలుగుతుందనే తనకు ఆలోచన వచ్చినప్పుడు
ఒక ఫిక్షన్ కూడా జోడించి, ఒక ఇద్దరు యాక్టర్స్, హస్బెండ్ వైఫ్ యాక్టర్స్ ఇద్దరు వెళ్ళి అనుకోకుండా ఆ ఆలయాన్ని చూడడం, అక్కడి నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ పరిచయం చేస్తూ రావడం, ఎంసీ దాస్ గారు వీళ్ళందరూ కూడా, ఇదంతా కూడా తను షీ డిజైన్ ఇట్ వెరీ వెల్, ఎందుకంటే షీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్. సో దట్ రియల్లీ హెల్ప్. అండ్ ఐ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా దానికి ఒక మ్యూజిక్ వల్ల చాలా హైలైట్ అయిపోయింది. అండ్ పట్టపగలు వెంకట్రావు సార్, ఆయనకి చాలా టూ మచ్ ఆఫ్ హీ సపోజ్ టు టాక్ కదా, దానిలో హీ ఓన్లీ హ్యాస్ టు టెల్ అస్. సో నాకు ఎందుకంటే ఆయన ఏమో టూ డేస్ లో మనం ఫినిష్ చేయాలంటే అదొక భయం ఉండింది, కానీ ఆయన చాలా బాగా ఫాస్ట్ గా మన టైమ్ లో ఫినిష్ చేసేసారు. ఆయన కూడా అంటే తను ఏం చేసిందంటే టోటల్ గా ఇది వచ్చిన తర్వాత ఆలయాన్ని సందర్శించి షార్ట్ బ్రేక్ డౌన్ చేసింది, అమ్మలాగా విజయమ్మల గారి లాగా షార్ట్ బ్రేక్ డౌన్ నీట్ గా చేసుకుని ఎక్కడ ఒక టైం వేస్ట్ చేయకుండా టూ కెమెరాస్ వాడారు, దీనికి డ్రోన్ కెమెరా కూడా వాడారు థర్డ్ కెమెరా. సో చాలా అంటే ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు, ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఆలయం ఒక బయోగ్రఫీని చెప్పినప్పుడు దీనికి ప్రొఫెషనల్ కెమెరాస్ వాడడం, ప్రొఫెషనల్స్ మన కిరణ్ సిరిపురం దీనికి రైటరు, అదేవిధంగా మోహన్ గారు కెమెరా, మన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కెమెరామ్యాన్, సుకుమార్ మ్యూజిక్, సెల్వా ఎడిటింగ్, మంచి ప్రొఫెషనల్ టీమ్ తో తను సెలెక్ట్ చేసుకుంది. సో ఎక్కడ టైం వేస్ట్ కాకుండా మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకు కూడా షీ యూస్ దట్ టైం వెల్, అలా చెప్పాలి. న్యాయంగా అయితే ఇది తీరానికి 4-5 డేస్ పడుతుంది, బట్ షీ టుక్ దట్. మీరున్న బిజీలో మీరు యాజ్ అన్ యాక్టర్గా మీరు ఎంతో బిజీగా ఉన్నారు, తను బిజీ ఆర్టిస్ట్, ఎలా మీరు టైం స్పేర్ చేసుకోగలిగారు, యాజ్ అన్ మెంటల్గా కానీ యాజ్ ఎ డేట్స్ అడ్జస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలా చేసుకోగలిగారు, మీకు ఈ సంకల్పం ఏర్పడిన తర్వాత ఎన్ని రోజులకు ఇది కార్యరూపం దాల్చిందండి? అయితే జరిగింది సాంగ్ చేయడానికి ఒక 1 వీక్ జరిగింది, తర్వాత అక్కడ సో ప్లానింగ్ ముందే చేసాం, దాని వల్ల 2 డేస్ లో షూటింగ్ చేసాం అంతే, తర్వాత మళ్ళీ ఇంకొక వీక్ ఎడిటింగ్ అన్ని చేసాం కదా, సో దెన్ అనదర్ 10 డేస్ వి స్పెంట్ ఆన్ ఇట్. అంటే ఒక సంకల్ప బలం, ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక 38 ఏళ్ళు ఫాలో అయ్యి చాలా అర్థం, కోటికి ఒకళ్ళు కూడా ఉండరేమో అటువంటి వ్యక్తి, అసలు రాయల కాలం లాంటి దేవాలయం 4.5 ఇయర్స్ నిర్మించడం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్, కాబట్టి ఆయన ఒక అవతార పురుషుడు నేను భావిస్తాను. సో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక చిన్న మన తరపు నుంచి ఒక కాంట్రిబ్యూషన్ చేయాలనేటువంటి మేము చేయడం, ఇది అంత బాగా రావడం, దీన్ని మహాస్వామి గారు శంకరాచార్య గారు వారు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా నిజంగా ఆ భగవంతుని యొక్క ఇవాళ నిజంగా ఎంత గర్వకారణం అంటే ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని రామ్ మందిరం అంటే మన తెలుగునాట ఒక మహాకాళేశ్వరం, ఇవాళ తిరణాలు లాగా వెళ్తున్నారు జనాలు, తిరణాలు ఎప్పుడు చూసినా తిరణాలు. దాంట్లో ఇంకో గొప్పతనం ఏంటంటే నాకు నచ్చింది, దీంట్లో ఐ థింక్ 54 హిందూ దేవుళ్ళు అందరూ ఉంటారు, అంటే ఒక గుడికి వెళ్తే అందరు దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. అక్కడ వెళితే సాయంకాలం 6 గంటలు ప్రశాంతంగా కూర్చుంటే గోదావరి ఒడ్డ, ఆ గంటలు మోగుతూనే ఉంటాయి, దాదాపు 60 గంటలు ఉంటాయి, కొడుతూనే ఉంటారు జనాలు, అది ఒక మ్యాజికల్ ఫీలింగ్ అండి. ఇవన్నీ చేసినప్పుడు దీనికి ఒక గిఫ్ట్ గా ఇది చేయడానికి టైం అనేది పెద్ద కన్స్ట్రెయింట్ కాదని మేము అనుకున్నాం, ఫోకస్ చేసాం, వాళ్ళ మంచి ప్రోడక్ట్ ని తీసుకొచ్చి థ్యాంక్స్ టు సుమన్ టీవీ, నిజంగా ఇంత పెద్ద ఛానల్ వచ్చి ఈ ఫస్ట్ తన ఫస్ట్ డైరెక్టర్ డెబ్యూ వెంచరు విజయకృష్ణ మూవీస్ నుంచి ఫిల్మ్ తీసాము, ఈ సినిమా మీ ద్వారా రిలీజ్ చేయడం కూడా మాకు చాలా థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్గా ఇది సార్ ఇలాంటి డాక్యుమెంటరీ తీసేటప్పుడు చాలా డ్రైగా ఉంటూ ఉంటాయి కంటెంట్, డ్రై హిస్టరీ, ఆయన హిస్టరీ చాలా పెద్దది, ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కంటెంట్, కానీ కొంచెం డ్రై ఆయా సందర్భాలు ఉంటది కదా, బికాస్ అది శ్మశానం విషయము కానీ మళ్ళీ టెంపుల్ విషయం కానీ దానికి ఒక ఎమోషన్ కావాలంటే అది తీయడానికి కొంచెం యు నీడ్ అ స్టోరీ ఫర్ దట్, అందువల్ల దేర్ వాజ్ అ స్టోరీ బేస్డ్ అండ్ ద సాంగ్ బేస్డ్ విచ్ హైలైట్ ద ఫిల్మ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి డాక్యుమెంటరీస్ చేయటం అనేటువంటి దానికి వెనక ఉండే క్రియేటివ్ స్టాండర్డ్స్ పక్కన పెట్టేస్తే ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా కూడా ఉపయోగపడుతుందండి ఇలాంటి కాన్సెప్ట్ తీసే వాళ్ళకి. ఇది మీరు ఎంత లిమిటేషన్స్లో ఎంత బడ్జెట్లో తీసారు అంటే ఏం చెప్తారు? అంటే ఇది ప్రొడ్యూసర్ది, అంటే నేను బడ్జెట్ అనుకోలేదండి, ఐ వాంటెడ్ ఎ గుడ్ డైరెక్టర్, ఐ ఫౌండ్ హర్,
మంచి క్రియేటివ్ టీం కావాలని ఇందాక చెప్పిన క్రియేటివ్ టీం వచ్చింది. తర్వాత బెస్ట్ ఎక్విప్మెంట్ వాడాం. టైమ్ 2-3 డేస్ కూడా అనుకోలేదు, అది అయిపోయింది 2 డేస్ లో తప్ప. అఫ్కోర్స్ మాకు అంటే ఐ డోంట్ వాంట్ టాక్ ఇన్ బడ్జెట్స్, మా రెమ్యునరేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే 12 లాక్స్ ఖర్చు అయింది దీనికి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద బిగ్ అమౌంట్, ఇంత గొప్ప. ఇట్స్ ఎ డాక్యూ డ్రామా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఫిక్షన్ ని జోడించి అందంగా ఒక బయో పిక్, మళ్ళీ ఒక డాక్యుమెంటరీ కలిపి. నరేష్ గారు ఇప్పుడు యాక్చువల్ గా ఇలాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటే మీ దగ్గర చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, డైరెక్టర్లు అయిన వాళ్ళు, డైరెక్టర్లు కాబోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పవిత్ర లోకేష్ గారు దీన్ని డైరెక్ట్ చేయాలి అనేటువంటి థాట్ మీద ఆవిడదా, మీ థాట్ ఆవిడ మీద ఇంప్లిమెంట్ చేశారా, ఏం జరిగింది అసలు? నేను జనరల్ గా మేము మా టైం అంతా కూడా ఎక్కువ సినిమాలు చూడడం, సినిమాల గురించి చర్చించుకోవడం దీని మీదే జరుగుతుంది. తను 2 కథలు 3 కథలు అద్భుతమైన కథలు రాసినప్పుడు నాకు చెప్తే చాలా బాగుంది, ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు అనేటువంటిది మైండ్లో పడింది. కానీ ఆ థాట్తో ఈ సంకల్పం వచ్చినప్పుడు ఒక లేడీగా తనకు ఆధ్యాత్మికంగా బాగా ఇంట్రెస్ట్ పూజలు పురస్కారాలు కానీ వ్రతాలు కానీ ఎక్కువ చేస్తుంటుంది. సో ఇవన్నీ కంబైన్ అయ్యి ఒక సీజన్ ఎక్స్పీరియన్స్ యాక్ట్రెస్, 200 ఫిలిమ్స్ యాక్ట్ చేసింది, డన్నర్ PhD. సో ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ షీ ద రైట్ పర్సన్ టు డైరెక్ట్ ఇట్. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, నేను మేడం విజయ నిర్మలా గారితో ఎంత సన్నిహితంగా ఉంటానో, నన్ను ఎంత ఆప్యాయంగా చూస్తారో మీకు తెలుసు ప్రత్యేకించి. విజయ నిర్మలా గారి లైఫ్ హిస్టరీ నేను రాసినప్పుడు ఆవిడ చెప్పుకొచ్చారు, కృష్ణ గారు తొలిసారిగా తనను ఎలా ఎంకరేజ్ చేసింది డైరెక్షన్ చేయడానికి, ముందుగా ఒక తెలుగు సినిమా చేస్తానంటే కాదు, ముందు ఒక మలయాళం సినిమాతో లో బడ్జెట్లో ఓ సినిమా చేయి, అది ప్రూఫ్ అయిన తర్వాత నువ్వు తెలుగులో సినిమా చేయొద్దు గారని కృష్ణ గారు ఎంకరేజ్ చేయటం, ఆ విధంగా మలయాళంలో ఫస్ట్ ఆవిడ డైరెక్షన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఎంకరేజ్మెంట్, ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అమ్మగారు ఒక వరల్డ్ రికార్డు, విజయనిర్మలా గారు వరల్డ్ రికార్డు హోల్డర్, ఆవిడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డరు, మీ ఇంట్లో డైరెక్షన్ చేశారు, మీ మదర్ డైరెక్టరు, హౌ యు ఆర్ ఫీలింగ్ ఆఫ్ దిస్? అది వన్ ఏంటంటే, ఆయనకి మనం ఇద్దరు ఆ టెంపుల్ కి కనెక్ట్ ఉంది కాబట్టి ఆయనకి నేను చేస్తే బాగుంటుంది అని కూడా అనిపించదు. ఐ థింక్ దట్స్ వాట్ హి ఫెల్ట్ అనుకుంటా నేను, బికాజ్ ఆయనతో మనకున్న కనెక్షన్, తర్వాత టెంపుల్ కున్న కనెక్షన్, వీఆర్ కనెక్టెడ్ కదా, సో దట్ వాజ్ మ్యూచువల్. సో హీ ఫెల్ట్ నేను చేస్తే బాగుంటుంది, ఐ అండర్స్టాండ్ బెటర్ అనుకుంటాను. వెరీ గుడ్. ఇక ముందు కూడా పవిత్ర లోకేష్ గారు డైరెక్షన్ కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆ క్రియేటివ్ స్టాండర్డ్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. సో కెన్ వీ ఎక్స్పెక్ట్ హర్ టు కంటిన్యూ ద డైరెక్షన్? వెంకట్రావు గారు ఈ సినిమా, అది ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఆయన థాట్స్ అన్నీ ఆయనకి దాంట్లో చక్కగా పొందుపరచబడి మీ ఆ టెంపుల్ తాలూకు విశిష్టత అనేది బాగా రిప్రజెంట్ అయింది అనేటువంటి సంతృప్తి వ్యక్తం చేశారా? ఎలా అనిపించింది మీకు అది చూసిన తర్వాత, ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత? వాళ్ళిద్దరితోనూ నాకుండే అవినాభ సంతంతం ఉంది. ఈ సినిమాకు అనే కాకుండా కూడా చాలా హోమ్లీగా ఫ్యామిలీగా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా వాళ్ళని ఏమి ఉండదు, మేము ముగ్గురు ఒకటే అన్నట్టుగానే ఉంటుంది. అందులో భాగంగా అమ్మాయిని అతను నరేష్ గారు డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను కూడా బాగా ఇష్టపడ్డాను, ఎందుకంటే రచయితగా ఆమె రచయితగాను బాగా అనుకున్నట్టుగానే మాట్లాడుతుంటుంది. అది కాకుండా కూడా కొన్ని కొన్ని పాయింట్స్ సినిమాల గురించి మాట్లాడినప్పుడు చాలా అద్భుతం. అవి మీకు సినిమాలో కనపడడానికి ఒక సీన్ నేను చెప్తాను మీకు, సినిమా చూసారు కాబట్టి. అందులో చూడండి, కైలాస భూమికి శవం వస్తుంది, సహజంగా ఆ శవం వచ్చేటప్పుడు వస్తుంది దానం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని అందులో చూపించాలనుకున్నప్పుడు అందులో ఎవరైనా ఏదో షాడో ఏదో తీసి చూపిస్తారు తప్ప, ఒక పాడి మీద పడుకోబెట్టి ఆ పాడినేమో మనకు తలగోరు పెట్టడానికి కావాల్సిన వాతావరణం అంతా క్రియేట్ చేసుకుని దహనక్రియలు తీసుకెళ్లి దహనక్రియల దగ్గర పడుకోబెట్టి అగ్గంటించడం అనేది అది చిన్న విషయం కూడా కాదు కదా. సరే దానికి సంబంధించి ఆ పాడి మీద పడుకోవడానికి ఎవడొస్తాడు మనిషి? అసలు మనిషి ఎవడొస్తాడు? అది పోయిన తర్వాత పాడి మోసుకెళ్ళిన తర్వాత వ్యాన్ మీద వస్తారు, తర్వాత 4 మోసుకెళ్తారు, తర్వాత ఏమో మనం పడుకోబెట్టి పుల్లలు పేర్చేసి పుల్లల మీద పడుకోబెట్టి అగ్గి పెడతాం. అక్కడ వరకు ఒక మనిషిని పడుకోబెట్టాలి ఎలాగా చెప్పండి, నాకు అదే కావాలంది, నాకు అదే కావాలనేటప్పుడు లక్కీగా నాకు నా దగ్గర ఒక డ్రైవర్ ఒకటి ఉన్నాడు, ఆయన కాకేసి నేను కూడా అడగలేదు, ఆయన నేను కూడా అడగలేదు. పవిత్ర ఏం చేసిందంటే ఆయన కాకేసి, నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు ముందు ఇక్కడి నుంచి శవంలాగా వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి, వెహికల్ మీద వెళ్ళాలి, అక్కడి నుంచి నిన్ను మోసుకెళ్తారు,
అక్కడి నుంచి తీసుకొచ్చి పేర్చిన పుల్లలు పాడి మీద కాడి మీద పడుకోబెడతారు, అక్కడ అగ్గి కూడా అంటించి దహన క్రియలు ప్రారంభిస్తారు. అక్కడ వరకు నువ్వు చెయ్యాలంటేటప్పటికి మరి అది ఏమనుకున్నాడు వాడికి, వాడికి ఏం చెప్పిందో తెలియదు వాడి వెంటనే. మీ అక్కడ చూడండి, అది ఒరిజినల్ గా ఒక మనిషిని పెట్టి చేసింది ప్రతిదీ కూడా. ఆటో కూడా కొన్ని కొన్ని నరేష్ గారు ఆ చాలు అన్నా కూడా విడిచిపెట్టకుండా అది కంటిన్యూగా ఆమె సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు కూడా ఊరుకోలేదు. మీకు 2 రోజులు అంటున్నారు, 2 రోజులు 48 గంటలు చేయలేదు వాళ్ళు. 48 గంటలు చేస్తానే ఉన్నారు. ఆ టైం అది కాదు కాదు, చాలా ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా బయటకు వెళ్ళిపోకుండా ప్రతి వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు కావాల్సిన వాతావరణం అంతా క్రియేట్ అయ్యింది. అద్భుతంగా చేశారు. డైరెక్షన్ మీరు ఇప్పుడు అడిగారు నరేష్ గారిని, డైరెక్షన్ బాధ్యతలు కానీ అప్పచెప్తే నేను గ్యారంటీగా చెప్పగలను 100% ఆ సినిమా హిట్ అవుద్ది. అందులో నరేష్ గారితో ఏదో టైంలో మన ఇద్దరం కలిసి చేయిందాం. అంటే నాకు ఇంకొక సంతోషం ఏంటంటే ప్రభు, ఇంత అద్భుతమైన సినిమా తీసిన తర్వాత దీన్ని ఎవరి చేత రిలీజ్ చేద్దాం, ఫలానా మంత్ర ఇవన్నీ వీళ్ళ వాళ్ళ అనుకున్నప్పుడు ఈ ఆలోచన మాకు రావడం ఎవరు, జగద్గురు పుణ్యశ్రీ శంకరాచార్య విజయేంద్ర సరస్వతి శంకరాచార్య గారు ఆవిష్కరిస్తే బాగుంటుంది, ఇది ఇది కలయనేమో నిజం కాదనుకున్నప్పుడు వారు కూడా పూజ్యులు వెంటనే అంగీకరించి మేము అడిగిన వారం రోజుల్లోపే దానికి టైం ఇచ్చి దీన్ని ఆవిష్కరించడం, ఆయన చూడడం, ఆయన కూడా చాలా ఇది రచ్చడం మా అదృష్టం. నిజంగా మేము చాలా గర్వకారణం, సంతోషం అనిపించింది ఆ టైం. అంటే కరెక్ట్ రిలెవెంట్ పర్సన్ అండి, వారి ద్వారా రిలీజ్ చేయించడం అనేటువంటి ఆవిష్కరింపజేయటం అనేది చాలా చాలా సమయోచితం సందర్భోచితంగా అనిపించేటువంటి విషయం. అట్లాగే ఒక చక్కని కార్యక్రమం సార్ నరేష్ గారు, మీలో ఎప్పుడు కూడా ఈ యాంగిల్ చూడలేదు. నరేష్ గారు అంటే నాకు 35 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా చాలా పరిచయం, నేను ఎన్నో మీరు చేసిన సినిమాలకు కూడా పిఆర్ఓగా చేయడం జరిగింది. అయితే మన ఇద్దరి జర్నీలో మీరు ఒక యాక్టర్గా, ఒక డైనమిక్ యాక్టర్గా మీరు హీరోగా చేసిన రోజులు, క్యారెక్టర్లు చేసిన రోజుల నుంచి కూడా తెలుసు, కానీ ఈ ఆధ్యాత్మిక పరమైన కోణాన్ని చూడటం అనేటువంటిది నేను ఫస్ట్ టైం. అలాగే పవిత్ర గారు కూడాను మీ ఇద్దరి కాంబినేషను ఒక సెన్సేషన్ కాంబినేషను, సరే సెన్సేషన్ రకరకాలుగా సెన్సేషన్ అయినప్పటికీ ఇప్పుడు చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తాలూకు విలువ, దీని తాలూకు విశిష్టత అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. ఇట్ గివ్స్ గ్రేట్ ఇమ్మెన్స్ ఏమంటే ఒక రెస్పెక్ట్ టు యూ బోత్ ఈ కార్యక్రమం ద్వారా. అలాగే ప్రభు జనరల్గా ఏంటంటే ఒక హిందూ పుటక, అన్ని మతాలని మనం గౌరవిస్తాం మన దేశంలో, మన మతాలని మనం పూజిస్తాం. హిందూ మతంలో హిందూ జీవన విధానం ఏం చెప్తారంటే జీవితం వైభోగంతో ప్రారంభించి వైరాగ్యంతో ఎండ్ అవ్వాలి. సో ఇది కరెక్ట్ విధానం, ఎందుకంటే ఇది చేసిన వాళ్ళు లైఫ్లో సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి ఎప్పుడు నేను చదివిన స్కూల్స్ అన్నీ కూడా హైందవ సంస్కారం ఉన్నటువంటి స్కూల్స్, హిందూ హై స్కూల్ కానీ, పద్మశేషాద్రి బాలభవన్ కానీ, రామకృష్ణ మిషన్, తర్వాత ఆధ్యాత్మికం అనేది నాకు ఎప్పుడు ఉంటుంది, ఆల్వేస్ నాకు అది. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా రామ్ పేరు వినిపిస్తుంది, శివుడు పేరు వినిపిస్తుంది. మన మన యొక్క జీవన విధానం ప్రపంచం అంతా కూడా ఈ రోజున స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఈ యొక్క అవకాశం మాకు రావడం కూడా, ఇవాళ నేను రుద్రాక్ష చేసుకుంటాను, నేను పూజలు ఎంతవరకు చేయాలో ఖచ్చితంగా చేస్తాను, కానీ ఇది ఒక సంకల్పం, దేవుడిచ్చిన సంకల్పంగా భావించి ఒక మంచి ఈ అవకాశం మాకు ఇవ్వడం, అది సుమన్ టీవీ ద్వారా వెళ్ళడం, పటపగల వెంకటరావు మమ్మల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఒక దైవ సంకల్పం నేను భావిస్తాను. వెరీ గుడ్ సార్. ఈ కార్యక్రమానికి సంబంధించి వీడియో చూపించి వెంటనే సుమన్ గారికి చూపించగానే ఆయన కూడా చాలా బాగుంది, మంచి కార్యక్రమం మనం టెలికాస్ట్ చేద్దామని చెప్పారు. అలాగే మీ ముగ్గురికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకటరావు గారు నిజంగా మీకు మరొకమారు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఒక రొటేరియన్గా కానీ, ఒక సామాజిక సోషల్ యాక్టివిస్ట్గా, ఆధ్యాత్మికవేత్తగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, ఒక సామాన్యమైనటువంటి మీ జీవిత చరిత్ర కూడా చూడటం జరిగింది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కెరీర్ ప్రారంభించి ఈ రోజున ఆధ్యాత్మికతకు, సేవా కార్యక్రమాలకు మీరు ఒక కేంద్ర బిందువుగా ఎదగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం, అభినందనీయం. మీ మానవతా కోణానికి, మీ ఆధ్యాత్మిక కోణానికి రెండింటికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే శివరాత్రి, మహాశివరాత్రి రోజు మార్నింగ్ 9 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము సుమన్ టీవీలో టెలికాస్ట్ చేస్తాము. ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ డాక్యుమెంటరీని మహాకాళేశ్వర దేవాలయం మీద
సుమన్ టీవీ ప్రత్యేకంగా టెలికాస్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీకి మాత్రమే ఈ రైట్స్ ఇచ్చినటువంటి వెంకట్రావు గారికి, నరేష్ గారికి, పవిత్ర లోకేష్ గారికి, ముగ్గురికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ గారికి, ప్రభు గారికి, సుమన్ టీవీకి కూడా, యాజమాన్యానికి కూడా మా థ్యాంక్స్. ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి రోజున, ఒక మంచి గడియలో ఈ సినిమాని రిలీజ్ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తుంది. నమస్తే, నమస్తే.